శీఘ్రమే యుధిష్ఠిరుని చింతకు వెళ్ళడం అనివార్యం. ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ లభించదు. వారు ఒంటరిగా ఉన్నారు అగ్రజ. సారథి పద. గాయస్, ఈ రోజు మనం అయితే మహాభారతం ఎపిసోడ్ అయితే చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళకముందు ఈ వీడియోకి నేనైతే 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా సరే మన వీడియో టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేయకముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే చూడండి. నేను నిన్ను వేడుకుంటున్నాను పుత్ర, వెళ్ళిపో. దుశ్శాసన, సోదరుడు యుధిష్ఠిరుని చేతిలో బల్లెం ఉంది. యుద్ధ నియమాలు స్పష్టంగా ఉన్నాయి అగ్రజ. కేవలం ఒక శ్రేణిలోని యోధుడు అదే శ్రేణిలోని యోధునితో యుద్ధం చెయ్యాలి. కావున మీరు బల్లెంతోనైనా యుద్ధం చెయ్యాలి, లేదా సోదరుడు యుధిష్ఠిరుడు గదతోనైనా చెయ్యాలి. మేనల్లుడా, మనం ధరించే వస్త్రాలు మనకు అనువుగా ఉండాలి. ఇక మనం చేపట్టే శస్త్రాలు మనకు విజయం ప్రాప్తింపచేయాలి. అందుకోండి సోదరా, యుధిష్ఠిరా. స్వీకరించండి సోదరా యుధిష్ఠిరా. మేము యుద్ధ నియమాలను ఉల్లంఘించామని మాకు కళంకం సోకనివ్వకండి. కళంకం సోకినప్పటికీ మలినమైన మీ చరిత్రపై అది కనిపించదు, ప్రియ దుశ్శాసన. కనుక కళంకం గురించి మీరు ఆలోచించకండి. ఒక యోధుని ముందు ఇంతమంది యోధుల, ఇప్పుడు నియమాలకు భంగం కలగడం లేదా బావయ్య? తమరే అన్నారు కదా, కళంకం గురించి ఆలోచించవద్దని. ఇప్పుడు మేము కళంకం గురించి మర్చిపోయి లాభం గురించి ఆలోచిస్తున్నాము. మేము ఇప్పటికే అనేక అధర్మాలకు క్షమాపణ కోరాలి సోదరా యుధిష్ఠిరా. ఈ అధర్మానికి క్షమాపణ కోరగలం
మీరు మరణించినప్పుడు వృద్ధుని వినతిని మన్నించు పుత్ర, వెళ్ళిపో. పితామహ, మా పెద్దతండ్రి యుధిష్ఠిరుని రక్షించడం నా ధర్మం పితామహ. కానీ మీరు వృద్ధులై ఉండి ఈ విధంగా ఆదేశిస్తున్నారెందుకు? అద్భుతమైన శౌర్యం నీది పుత్ర. నీ వారసులు సమస్త ఆర్యావర్తంలో రాజ్యం చేస్తున్నప్పుడు నేను స్వర్గంలో ఆనందంతో మురిసిపోతుంటాను. మధురాజా, సూర్యుడు అస్తమిస్తున్నాడు. మహితాత్మలు రాకముందు యుధిష్ఠిరుని వధించడం అనివార్యం. దాడి చెయ్యండి. ఎన్ను పోటు పొడవమంటావా? నేనది చేయలేని దుష్టుడా? శకునే, వెన్ను పోటు పొడవానా? కాకుల మాదిరిగా మాలిన్యాన్ని తింటంతో సమానమది. అలాంటి వాడివి నువ్వు. కాకులతో సహవాసం చేసే హంసకు ముత్యాలు లభించవు మధురాజా. మాలిన్యమే లభిస్తుంది. మీరు వాగ్దానం చేశారు, దుర్యోధనునికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకున్నారు. దుర్యోధనుని విజయమే ఇప్పుడు మీ ధర్మం. వెంటనే దాడి చేయండి. దాడి చెయ్యండి మధురరాజా, దాడి చెయ్యండి. Thank you.
జై శ్రీకృష్ణ అని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?